వివేక హత్య కేసులో వైసీపీ ఫుల్ డిఫెన్స్ లో పడిపోయింది. డిఫెన్స్ లోను అఫెన్స్ ఆడే ప్రయత్నంగా చంద్రబాబు బీటెక్ రవిపై ఆరోపణలు చేసింది. చివరకు వివేక రెండో పెళ్లిని కూడా ప్రస్తావించింది. తాజాగా సజ్జల వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత ఆందోళనను బహిర్గతం చేశాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వైసీపీని వెంటాడుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రికి కూడా సిబిఐ నోటీసులు ఇచ్చిన తరుణంలో ఈ హత్యలో తీగలాగితే దొంకంతా కదులుతోంది. మరోవైపు ఈ హత్య కేసులో ముఖ్యమంత్రి పిఏ కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ వ్యక్తిగత సహాయకుడు నవీన్ ను కూడా సిబిఐ విచారించిన నేపథ్యంలో మరోసారి అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు శుక్రవారం పిలిపించింది. ఇప్పుడు సాధారణంగా సజ్జల రామకృష్ణారెడ్డి సాయంత్రం 3 గంటల సమయంలో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సరిగ్గా అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో సిబిఐ విచారణకు బయలుదేరిన సమయంలోనే తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం బయట మీడియా ముందుకు వచ్చేశారు. సజ్జల నేరుగా చంద్రబాబు ఈ హత్యకు కారణమంటూ ఎప్పుడూ పాడిన పాటే పాడారు. పైగా వివేక కుటుంబంలోని విభేదాలు, రెండవ పెళ్లి, కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన చెక్ పవర్ తీసేసిన విషయంపై సిబిఐ ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. బెయిల్ విషయంలో సిబిఐ అఫిడవిట్ లో రాసినవి చూస్తే నవ్వొస్తుందని, వివేక హత్య కేసులో తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ వైపు తీసుకొచ్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ రిపోర్ట్ ను సిబిఐ కట్టగట్టి పక్కన పెట్టేసిందని, ఆ రిపోర్ట్ ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. వివేక ఫోన్ కాల్ డేటాను ఎందుకు డిలీట్ చేశారో తెలియాల్సి ఉందని, రెండవ పెళ్లి విషయం కూడా వివేక హత్యకు కారణమయ్యి ఉండవచ్చని అప్పట్లో వచ్చిన వార్తలను కూడా ప్రస్తావించడం సంచలనం కలిగించింది. కుటుంబం అంతా ఒకటిగా ఉంది. ఆయన ఐసోలేట్ పక్కకు తోసినట్టు పెట్టారు. దాంతో చాలా చిన్న అమౌంట్స్ కోసం కూడా డబ్బు కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అని ఇవి కూడా బయటకు వచ్చాయి. సో ఇంకొకటి, ఎర్రగంగిరెడ్డి వాళ్ళు ఎవరో చేసిన దానికి మోటివ్ ఏంటి అనేది తీసుకొచ్చిన దాంట్లో అది చూపిస్తున్నారు. కాన్స్పిరసీకి వచ్చేసరికి నేరుగా ఇక్కడికి తీసుకురావాలా, కాన్స్పిరసీ బిల్డ్ చేసి ఇక్కడికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేసు విచారణ వేగవంతం కావడంతో సీఎం జగన్ లో కూడా టెన్షన్ పెరుగుతోంది. పైగా ఇప్పటి వరకు అధికార పార్టీ చెప్పినవన్నీ అబద్దాలేనని తేలిపోయిందని టీడీపీ న్యాయవాద వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి హత్య చేయించి ఉంటే సిబిఐ వారిని పిలిపించి విచారించేది కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ రిపోర్ట్ ను సిబిఐ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే అసలు నిజాలు బయటకు వస్తున్నాయని వారంటున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే సజ్జల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, చివరకు వివేక రెండో పెళ్లిపై వార్తలంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను కూడా తప్పుపడుతున్నారు. చంద్రబాబు సిబిఐ ని ప్రభావితం చేస్తే జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చేవారని, అక్రమ ఆస్తుల కేసులో 25 నుంచి 30 సంవత్సరాలు శిక్ష పడి ఈ పాడికే ఊచలు లెక్క పెట్టేవారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కదా అని వదలదు, భారతీదేవి గారు సీఎం గారి వైఫ్ కదా అని ఏం వదలరు. తప్పకుండా సిబిఐ విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్ అండ్ హిజ్ వైఫ్, వీళ్ళిద్దరిని కూడా ఎగ్జామ్ చేస్తారు. ఈ కేసులో వారికి తెలిసినంత వరకు కూడా బయట పెట్టవలసిందే, దాచటానికి వీలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఊకెళ్ళి బాబాయ్ అని నిన్నటి వరకు ప్రశ్న ఉండగా ఇప్పుడు సమాధానం దొరికిందని, అబ్బాయి కిల్ బాబాయ్ అని తెలిసిపోయిందని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గూగుల్ టేక్అవుట్ అనే పదాన్ని కొత్తగా తెచ్చారని సజ్జల అమాయకంగా చెబుతున్నారని, సిబిఐ వ్యవహారాల్లో ఆరితేరిన నేతలకు ఈ విషయం తెలియదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సిబిఐ విచారణలో ఒక్కొక్క విషయం వెలుగులోకి రావడం, చివరకు హత్య ఎవరు చేశారో కూడా తేలిపోతున్న తరుణంలో సిబిఐ పైనే ఆరోపణలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారని కూడా టీడీపీ నేతలు అంటున్నారు. సిబిఐ సిట్ రిపోర్ట్ ను పరిగణనలోకి తీసుకోకుండా విచారణ జరపడం వల్ల సిబిఐలో కింది స్థాయి అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదని, కింది స్థాయి అధికారులను బీజేపీలో ఉన్న కోవర్టుల ద్వారా చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని, అవసరమైన సమయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని సజ్జల చెప్పడాన్ని టీడీపీ అపహాస్యం చేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు, తాను ఇప్పుడు నేను ప్రత్యర్థి అని చెప్పే కాంగ్రెస్ వాళ్ళతో కలిసి బహిరంగంగా ఎట్లయితే పిటిషన్ వేసి కూడా చేయగలిగాడు. అలాగే తన దీనికి సంబంధించినంత వరకు బీజేపీలో కోవర్ట్లుగా ఉన్న తన మనుషుల ద్వారా హ్యాండిల్ చేయడము, మేనేజ్ చేయడము ఆ విద్యలో ఆరితేరిన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నందువల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అనేది అయితే బలంగా నమ్ముతాం. మరోవైపు అధికార పార్టీ నేతల్లో వివేక హత్య కేసు దర్యాప్తు మరింత ఆందోళన రేపుతోందనేది శుక్రవారం జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి. సజ్జల ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే
అవినాష్ రెడ్డి విచారణ జరుగుతున్న సమయంలోనే కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారు. నాలుగేళ్ల నుంచి సిబిఐ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతోందా అని ప్రశ్నించారు. గూగుల్ టేక్అవుట్ పేరుతో కొత్త కార్యక్రమం తెచ్చారని, ఎందుకు సిబిఐ అవసరం లేదని, టెలిఫోన్ ఆపరేటర్ చాలని ఎద్దేవా చేశారు. ఎవరి ఫోన్ ఎక్కడికి వెళ్లింది, అక్కడ ఉన్న చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు, ఆదినారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి, బావమరుదుల ఫోన్లు ఎవరు చెక్ చేయరా అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి విచారణ జరుగుతున్న సమయంలో బ్లూ మీడియాతో ప్రశ్నలు అడిగించుకుని మరి వైసీపీ నేతలు మీడియా ముందు సిబిఐ దర్యాప్తుపై విరుచుకుపడడం వారిలో ఆందోళన ఏ మేరకు ఉందో తెలిసిపోతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.